సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. రోడ్డు మీద నాటకాలు సరిపోవడం లేదా? సరాసరి ఇంటికే వచ్చాం. మీతో కొద్దిగా మాట్లాడాలి. నాతో ఏం పని? ఓహోహోహో, కేఎం రాయబారం పంపాడా? నన్నెవరూ పంపించలేదు. చాలా ధైర్యమే ఉందే. మెడ పట్టుకుని బయటకు గెంటుతానన్న భయం కూడా లేకుండా ఎదురుగా వచ్చి నిలబడ్డావంటే తెగించిన దానివే. మీరు అనవసరంగా కేఎం అనుమానిస్తున్నారు, కక్ష పెంచుకుంటున్నారు. షట్ అప్! నువ్వెవరి నాకు సలహాలు చెప్పడానికి? నా ఎదురుగా నిలబడి నిన్ను మాట్లాడినవడం నేను చేసిన తప్పు? పైగా నా గురించే కామెంట్ చేస్తున్నా. హౌ డేర్! అవుట్! గెట్ అవుట్! అర్జెంటుగా నా కళ్ళ ముందు నుండి మాయమైపు, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఏదైనా నేను ఒక్కసారి చెబుతాను, దయచేసి వెళ్ళిపో. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. నేను మంచి ఉద్దేశంతో వచ్చాను. దయ్యాలు వేదాలు వల్లించినట్లు నీ క్యారెక్టర్కి మంచి ఉద్దేశాలు కూడానా? చాలు కానీ మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే వాచ్మెన్తో చెప్పి బయటికి గెంటించాల్సి ఉంటుంది. కేఎం లాంటి మంచి వ్యక్తిని, సంస్కారవంతుణ్ణి అనవసరంగా అనుమానించి దూరం చేసుకుంటున్నారు. నువ్వు సంస్కారవంతురాలివి, పెద్ద మనిషో సంస్కారవంతుడు. దిగొచ్చారండి ఆకాశం నుండి. కరెక్ట్. ఆ హంతకుడికి నీలాంటి బజారు మనుషులే సర్టిఫికెట్లు ఇవ్వాలి. నో, కేఎం హంతకుడు కాదు, అతని హత్య చేయలేదు. మరి భగవాన్ పొరపాటి కింద పడి మరణించాడు. నీకెలా తెలుసు? ఆ సంఘటన జరిగినప్పుడు నేను కరుణ. ఓ, హీరో గారే వచ్చేసారా? వెల్కమ్. ఈ మనిషి మీకోసమే సరాసరి ఇంటికే వచ్చేసింది. మీ తరఫున ఈవిడ గారు వకాల్తా పుచ్చుకుని మీ గొప్పతనాన్ని తెగ పొగిడేస్తోంది. అది మరో అడుగు లోపలికి వేయటానికి వీల్లేదు. ఇది నా ఇల్లు. అడ్డమైన వాళ్ళు లోపలికి రావడానికి, బరి తెగించిన బజారు మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి ఇది పబ్లిక్ పార్క్ కాదు. దాన్ని బయటికి పంపనండి. హద్దు మీరు మాట్లాడుతున్నా? హద్దులు దాటుతోంది మీరు. అనుకున్నావు? ప్రతి అడ్డమైన వాళ్ళ అడ్రస్లు నాకు అనవసరం. కరుణ నా కూతురు, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. తన అదృష్టం బాగు. ఈ దౌర్భాగ్యుడైన తండ్రికి దూరంగా ప్రేమమూర్తులైన ఓ దంపతుల దగ్గర పెరుగుతుంది. పిల్లి పిల్లల్ని మార్చినట్లు ఇప్పుడు ఎలగా జనాన్ని ఇంటికి తీసుకొస్తున్నారా? ఎవరిని ఎవరిని ఎలగా జనం అంటున్నావు? ఎందుకలా భుజాలు తడుముకుంటారు? ఆస్తి అంతస్తు లేదనేగా నువ్వు కరుణను చిన్న చూపు చూస్తున్నావు, అనరాని మాటలు అంటున్నావు. జస్ట్ హలో పరమేశం గారు, నా ఆస్తిలో నాలుగో వంతు వాట నా కూతురు కరుణ పేర రాస్తున్నాను. అర్జెంటుగా డాక్యుమెంట్స్ రెడీ చేయండి, సంతకం చేస్తాను. ఈ ఇంట్లో నీకు ఎంత అధికారం ఉందో హక్కుందో కరుణకు కూడా ఇప్పుడు అంతే అధికారం. ఏం చేస్తావో చేసుకో. నా డబ్బుతో బతుకుతు నన్నే మోసం చేస్తారా? చూస్తా, ఇంకెన్నాళ్ళో నాపై అధికారం చెలాయించలేరు. మీ ఆట ముగిసే రోజు దగ్గరకొచ్చింది. ఎందుకంత తొందరపడ్డారు? లేదమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను. కళ్ల ముందు కూతుళ్ళున్నా, కూతుళ్ళు అని పైకి చెప్పుకోలేని దౌర్భాగ్యపు బతుకు బతికాను. గుండెల్లోనే ఆ బాధను దాచుకుని ఓ అసమర్థుడిలా జీవించాను.
ఎవరికైతే ఆ రహస్యం తెలియకూడదని జాగ్రత్త పడ్డాను, ఎవరికైతే నా గతం తెలియనివ్వకూడదని అనుకున్నాను, వాళ్ళకి తెలిసిపోయిందమ్మా. ఇక ఇక ఈ దాగుడు మూతలాట అనవసరం అమ్మా. డాడీ, మీ మధ్య అపార్థాలు తొలగిపోవాలని, మీ ఇద్దరిని ఒకటి చేయాలని నేను పిన్ని దగ్గరకు వచ్చాను. మీరు దగ్గర అవటం అటుంచి నా మూలంగా మీ మధ్య మరింత దూరం పెరిగిపోయింది. దమయంతి తనంతట తాను రియలైజ్ అయితే తప్ప మా మధ్య దూరాన్ని ఎవరూ తగ్గించలేరమ్మా. అక్కడికి అక్కడికి ఎంతో సహనంతో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. డాడీ, ఆస్తి నా పేరు మీద రాయొద్దు, లేనిపోని గొడవలు కొని తెచ్చుకోవద్దు. నాకు కావాల్సింది మీ అభిమానమే కాని మీ ఆస్తి కాదు. అమ్మా, నువ్వు అడిగావని ఆస్తి రాసివ్వలేదు, వద్దంటే మానేయడానికి. డాడీ, పిన్ని విషయం తెలుసుండి కూడా. తెలుసు కాబట్టి అలా చేశాను, వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. నా కూతుళ్లను నన్ను గౌరవించిన రోజే దమయంతిని కూడా నేను గౌరవిస్తాను. ప్రసాద్, ఎంతకాలం ఇలా కూడు నీళ్ళు లేకుండా కృషించిపోతావురా, ఏం సాధిద్దామనరా? వదినేలా ఉందని. నిన్ను తలుచుకుంటూ చాలా సంతోషంగా ఉందిరా, నిన్ను ఇలా చూస్తే ఆనందం పట్టలేక గుండె పగిలి కస్తుంది కూడా. అన్నయ్య, డబ్బు తీసుకుని పారిపోయి గిరిగాడితో కులుకుతూ ఆ రాక్షసి ఎక్కడో హాయిగానే ఉండి ఉంటుందిరా, నువ్వు మాత్రం రోగిస్టాట్లా తయారయ్యావు. సెలవు పెట్టి రారా, మనూరు వెళ్దామంటే వినవు. మేం మాత్రం ఎంతకాలమ్మా నిన్ను కనిపెట్టుకు ఉండగలని చెప్పు, ఎందుకురా మమ్మల్ని హింసిస్తున్నావు? అన్నయ్య, నా కోసం బాధపడకండి, ఈ ప్రసాద్ లేడు, చచ్చాడు అనుకోండి. ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావురా, నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? అలా అనుకునే వాళ్ళమైతే దుర్గోచి అడిగిన వెంటనే 50,000 ఇచ్చేవాళ్ళమే కాదురా. అన్నయ్య, ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదురా, దాని మోహంలో పడి నువ్వు అందరినీ కాదనుకుని వచ్చావు. అది నీ జీవితంలో వెలుగు నింపే వెళ్ళాలనుకున్నావు, కానీ ఆవెనలేరా నీ జీవితాన్ని కాల్చేసింది. ఆవెనలేరా నీకు నీ నాన్నను దూరం చేసి ఆయన అకాల మరణానికి కారణమైంది. ఆవెనలేరా నీకు నీ అన్నవలన్నీ నీ కాకుండా చేసింది. ఒరే ప్రసాద్, నీ జీవితంలో చీకటి నింపిన ఆవెనల గురించి ఆలోచిస్తూ దాన్నే తలుచుకుంటూ మిగిలిన నీ జీవితాన్ని కూడా అంధకారం చేసుకోకురా, మర్చిపోరా, ఆ రాక్షసిని మర్చిపో. గతమో పీడకలనుకో, తప్పు చేసిన వాళ్ళు సిక్కు లేకుండా విచ్చలవిడిగా రోడ్డు మీద తిరుగుతుంటే ఏ పాపం చేయను నువ్వు, ఓ దోషిలా తలుపులన్నీ మూసుకుని కూర్చుంటావేంట్రా, ఎవరన్నా చూస్తే అది నీ మూలంగానే లేచిపోయిందనుకుంటారు. ఎన్నో ఏళ్ళు కలిసి బతికిన మనిషి చనిపోతేనే ఓ 10 రోజులు ఏడ్చి తర్వాత మామూలుగా బతికేస్తున్నారు. అప్రలో ఒక లేచిపోయిన దానికోసం నీ జీవితమే మునిగిపోయింది అనుకోవడం నీ మూర్ఖత్వం. నీలాంటి మంచి మనిషిని మోసం చేసి వెళ్ళినందుకు ఆ రాక్షసి బాధపడాలి. చే చేతుల్లో తన జీవితాన్ని నరకప్రాయం చేసుకోబోతున్నా ఆ దరిద్రురాలు బాధపడాలి. నీకేంట్రా, మగాడివి, ధైర్యంగా తలెత్తుకు తిరుగు. ఎంతసేపైంది మీరు వచ్చి? ఇప్పుడే. కరుణ తాలూకా డాక్యుమెంట్స్ రెడీ చేశాను. పర్వాలేదు. ఏమిటి సార్ ఇదంతా? ఏముంది, అహంభావానికి అభిమానానికి మధ్య జరుగుతున్న ఘర్షణ. పరమేశ్వర, నా కళ్ళ ముందే నా కూతుర్ని బజార్లో అడుక్కునే బిచ్చగత్తేని చీదరించుకుంటుంటే నేను సహించలేకపోయాను. ఆ అహంకారానికి అడ్డుకట్ట వేయడానికి, దాన్ని నోరు మూయించడానికి ఆ డాక్యుమెంట్స్ కరుణ పేరున రాయమన్నాను. నిజమే అనుకోండి, కానీ జోసెఫ్ గారి మమకారం అందుకు ఒప్పుకుంటుందో లేదో. అదే సార్, మొదటి నుంచి సుగుణ గారు ఏదైతే భయపడుతున్నారో అదే మీరు చేస్తున్నారు. అప్పుడు డబ్బు తీసుకుని పిల్లనిచ్చేశారు, ఇప్పుడు అదే డబ్బుతో కరుణని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకుంటున్నారేమో. పిల్లల్ని అత్తగారింటికి పంపినప్పుడు కట్నాలివ్వమా కానుకలివ్వమా,
దేనికి అవి? కన్న తండ్రి ప్రేమను చూపించడానికి, బాధ్యతలు నెరవేర్చడానికి ఇవి అంతే. కరుణని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. అలాంటి ఆలోచనే నా మనసులో లేదు. నా కోరిక ఒకటి, నా పిల్లల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు. అది నేను భరించలేను. మీరన్నది రైటే సార్, కానీ దమయంత్ గారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరనిపిస్తుంది. నేనింకా ఎవరికీ భయపడదలుచుకోలేదు. ఇన్నాళ్ళు మౌనంగా నాలో నేనే దహించుకుపోయాను. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇవాళ కూడా మాట్లాడకపోతే నేను బతికుండే ఉపయోగం లేదు. సార్ ప్లీజ్ దయచేసి నన్ను మాట్లాడనివ్వండి, నా గుండె బరువు దించుకోనివ్వండి. ఇంతకాలం అపరాధ భావం నాలో నేనే కుమిలిపోయాను. ఇక భరించలేను. ఇకనైనా మాట్లాడకపోతే నేను బతకడంలో అర్థం లేదు. సార్ నేనేదో అయిపోతానన్న భయం కాదు. ఈవెన్ ఐ డోంట్ మైండ్ టు డై. కానీ ఇకనైనా నేను ధైర్యం చేయకపోతే నా పాపానికి నిష్కృతి లేదు. తర్వాత ప్రశాంతంగా చనిపోయే అదృష్టం కూడా నాకు ఏదొచ్చినా పట్లం తాటాకటాపాయిగా పేలిపోతావు. వెనక ముందు ఏది ఆలోచించవు. అన్నయ్య నువ్వు కూడా నన్నే అంటున్నావా? అసలు జరిగిన విషయంలో నేనేం తప్పుగా మాట్లాడాను? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని కదమ్మా, మన శాస్త్రంలో శత్రువుని లొంగదీసుకోవడానికి సామం, భేదం, దానం చివరికి దండోపాయం. అన్ని మార్గాలు ప్రయత్నించి విఫలమైన తరువాత దండోపాయానికి రావాలి. కానీ నువ్వు మొదలు పెట్టడమే అక్కడి నుంచి మొదలు పెడతానంటావు. సూదితో పోయేదాన్ని గురుపొందాగా తీసుకొస్తావు. మన వైపు తప్పు లేనప్పుడు ఎదుటివాడు ముందు ఎందుకు తలవంచాలి? మొట్టికాయ ఒకటి మొట్టమని చెప్పింది అర్థం చేసుకోమ్మా. ప్రతిసారి నోటితో గెలవాలనుకోవటం చాలా తప్పు. అసలు ఈ నోరు చాలా ప్రమాదకరమైందమ్మా. అది మనుషుల్లో ఇట్టే స్నేహం కలుపుతుంది, శత్రుత్వాన్ని కూడా పెంచుతుంది. న్యాయం ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే వెర్రితనం అంటే. పేల్చడం చేతగానప్పుడు మన చేతిలో ఎంత పవర్ఫుల్ గా ఉన్నా ఒకటే, సరైన పద్ధతుల్లో నిరూపించుకోలేనప్పుడు మన వైపు న్యాయం ఉన్నా లేకపోయినా ఒకటేనమ్మా. అనవసరంగా నాలో పిరికి మందు పోస్తున్నావేమోనని అనుమానంగా ఉంది. పిరికి మందు పోయడం కాదు, పురుగుల మందు పోయడం కాదు. తొందరపాటు అన్ని విషయాల్లో కూడదు అని చెబుతున్నానంతే. అంతెందుకు? రాకేష్ దత్తత వ్యవహారమే తీసుకో. భావని అడిగే పద్ధతుల్లో అడిగి ఉంటే దత్తతకి తప్పనిసరిగా ఒప్పుకునేవాడేమో అనిపిస్తుంది. అంటే తప్పంత నాదనేటా? అలా అని నేను అనడం లేదమ్మా. ఎంత గుబురుమీసాలను మొగుడైనా, కండలు తిరిగిన వాడైనా ఓ బలహీన క్షణంలో భార్య మాట తప్పనిసరిగా వింటాడు. కేవలం ఈ పాయింట్ మీదే లోకంలో 90% మంది భార్యలు భర్తల్ని తోలుబొమ్మలాటలాడిస్తున్నారు. చూడు, బావ కూడా అందుకు అతీతుడేం కాడు. అసలు ఈ యాంగిల్లో నువ్వెందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావడలేదు. న్యాయంగా మనం పొందాల్సిన దానికోసం బతిమలాడ్డం, నాటకాలాడ్డం నా వల్ల కాదు. ఆ ఇగో అన్ని వేళలా పనికిరాదు. దాన్ని మణిచి మణి పరుసులు పెట్టేసి అదెవతో సీతామాలక్ష్మణి కేం దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని, ఆస్తిలో వాటా దానికి రాసిస్తాడని ఇప్పటిదాకా భయపడ్డాం. దాన్ని ఎలాగోలాగో సెల్లో నుంచి బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాం. కానీ ఈ రోజు ఆ సీతామాలక్ష్మి తోడు మరో ఇద్దరు కూతుళ్ళంటూ ప్రత్యక్షమయ్యారు. రోజు రోజుకి మన సమస్య జటిలమైపోతుంది. నా కళ్ళ ముందే ఆస్తిలో వాటా కూడా రాసిచ్చారు. అంటే నీ చేతికి చెప్పివ్వడం ఖాయమన్నమాట. అలాంటి జిత్తుల మారి మనిషిని సామాన్ దానం అంటూ నెత్తినెక్కించుకోమంటావు. అవసరమైతే కాళ్ళు పట్టుకోవడంలో కూడా తప్పు లేదు. మాట వినకపోతే ఆ కాళ్ళు పట్టుకుని లాగడంలో కూడా అంతకన్నా తప్పు లేదు. మంచిగా ఉంటూనే వాళ్ల చాప కిందకి నీళ్లు తేవాలి. తెలుసుకునే లోపల వాళ్ళు పూర్తిగా తడిచిపోవాలి. అది తెలివైన వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి. నువ్వు కూడా ఆవేశం తగ్గించుకో. తెలివిగా ప్రవర్తిస్తూ వాళ్ల వేలుతోనే వాళ్ల కంట్లో పొడుచుకునేలా చేయి. అర్థమైందా? అన్నయ్యనే చెబుతున్నాను, తొందరపడకు, ఆలోచించుకో. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో, ఆ తర్వాత మాట్లాడు. సరేనా? వస్తా. నిన్ను దుర్గనుకొని మా అమ్మ తిట్టిన రోజే నాకెందుకో మనసులో అనిపించింది నీకు మా ఫ్యామిలీకి తప్పకుండా ఏదో రిలేషన్ ఉంటుందని. శాంతి మిమ్మల్ని పరిచయం చేసిన రోజు జీవితంలో నాకు గొప్ప ఫ్రెండ్ దొరికిందని పొంగిపోయాను. ఇప్పుడు చుట్టరికం కూడా కలిసింది, తట్టుకోలేనంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఒకసారి వదినని పిలవనా? ఒక్క కండిషన్ మీదైతే. ఏంటది? నన్ను మీరు అనుకుండా ఉంటానంటేనే. అలాగే వదిన. ఎందుకో గాని ఈ రోజు మా వదిన జైలు నుంచి బయటకొచ్చినంత సంతోషంగా ఉంది. వదిన
నీకు దుర్గ గురించి ఏమైనా తెలుసా? అంటే తను ఎక్కడుంటుందో ఏం చేస్తుందో? లేదు కరుణ, అస్సలు ఐడియా లేదు. పైగా వదను కూడా ఎందుకో దుర్గ టాపిక్ నా దగ్గర మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్లు అనిపించట్లేదు. ఒకటి రెండు సార్లు నాకై నేను ఈ విషయం ఎత్తినా ముభావంగా ఉండిపోయిందే గాని వివరాలేమీ చెప్పలేదు. అక్కకి దుర్గకి రిలేషన్ ఎలా ఉండేది? పాపం, వదనకి దుర్గంటే ఇష్టమే గాని దుర్గే చాలా ఎరగండి. ఎప్పుడూ వదన్ని ఎదిరించి మాట్లాడుతూనే ఉండేది. ఎందుకలా? ఏమో, దుర్గ నేచరే అంత. అప్పట్లో చాలాసార్లు వదిన దుర్గ గురించి నాతో చెప్పుకుని బాధపడేది. కానీ ఎప్పుడూ దుర్గని గట్టిగా కోపడుతుండగా చూడలేదు. భావని అక్కే హత్య చేసుంటుందంటావా?